ఏరా, ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వా. ఏమండి? అబ్బాయి, హలో విరాట్. నానా, అది అది హ్యాపీ బర్త్డే నానా. ఎరా, ఏమన్నా తాగున్నావా? అవి మవి తాగడమేనండి బాబు, చెప్పాలనిపించింది చెప్పాను అంతే. సరే సరే, త్వరగా ఇంటికి రా. సరే అండి, బాయ్. ఏంటి ఇడు బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు? నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లోలో పడాల్సిందే. ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్ యూ, కెన్ గో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్, గో గో. హే విరాట్ బ్రో, రేపు నా ఆర్ట్ ఎగ్జిబిషన్కి నువ్వు కూడా రావాలి. ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో. ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుసేన్ గడు ఎంఎఫ్ హుసేన్ అవుతాడు, చూస్తూ ఉండు. ఐఫ్ హుసేన్ గారిని కరెక్ట్గా ప్రిపేర్ చేశారుగా. బావా, నేను అన్నాను కదా, నీకు ఎందుకు భయం? అదేరా నా భయం. అమృత, మీరు ఈ శారీలో చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వచ్చాను సార్? నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత, ఆయన్ని కలిసి వెళ్ళిపోతాం. ఓకే, ప్లీజ్. హాయ్ మావయ్య. ఏమండి, మా వేణు మావయ్య. హాయ్ అంకుల్. మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే. అంకుల్, అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి. అదేంటిది, ఇది మారిపోయాడు కదా. మారిపోయాడు. మా సుతాతయ్య కాఫీ చాలా. నేను కూడా బాగానే పెడతాలే, మీరు కూర్చోండి. ఎరా, ఏంటి అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా? ఏం చెప్పేది, నేను మారిపోయాను చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను. పోనీ, నేను ఎలా చెప్పనా? స్వామి, నువ్వు ఇంకేం మాట్లాడకు, నా స్కెచ్ లో నేను ఉన్నాను. నువ్వు ముందు కాఫీ పెట్టు చాలు. అంతేంటావా? అంతే. ఇందాక ఫ్లోలో ఏదో అనేశాను, కొంచెం అటు ఇటుకున్నా ఇచ్చి చేసుకోమ్మా. ఈ కాఫీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మాయా, మీరు రెడీ అవ్వండి, వెళ్దాం. మీరెళ్ళండి, మీరెళ్ళండి. సరే, వెళ్దాం రండి. ఏ ఉండరా, ఏదో బాగుందా, తాగనే కంగారు పెట్టుకో, తాగమ్మా. ఇదిగో అమ్మా అమృత. ఏంటి అక్క? మినిమం రెండు చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా. ఏ చక్రాలు లేకుండా చెప్పులు పడవలు బానే తిరుగుతున్నాయి మాయా. సో షార్ప్ యువర్. వెళ్దామండి. ఏదో చెప్పడానికి ట్రై చేశారు సార్. అదే లేదండి, లైట్ తీసుకోండి. ఆర్ట్ ఎగ్జిబిషన్ చెప్పాడు కానీ టైటానిక్ థీమ్ అని చెప్పలేదండి నాకు. పదండి పదండి, వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. సార్ సార్ సార్, ఎలాగో ఇక్కడ దాకా వచ్చేసాం కదా సార్, చూసి వెళ్ళిపోదాం. కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం. ఇది టైటానిక్ థీమ్ అని ముందే చెప్పేసావచ్చు కదా. అమృత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఆల్ సెట్ కదా. ఆల్ సెట్ బావా, నువ్వు వేసిన ప్లాన్ తో అమృత బ్రెయిన్ ఆఫ్ అయిపోద్ది, హార్ట్ ఆన్ అవుద్ది. తిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ లాపి మ్యూజిక్ ఆన్ చేయి. దిస్ ఈస్ వేర్ జాక్ అండ్ రోజ్ హావ్ సీన్ ఈచ్ అదర్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ద షిప్. See, Jack and Rose both are looks crazy because it's art by me. Shabash Raif F. Hussain, come, 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 come. I will show you one more best. This is where Jack and Rose love each other. See the depth? Not see depth. See the depth of my art. Oh man, don't you look at the ship. Please look at the Jack and Rose relationship. That's the main thing. Come, come, come.
ఓహో, దిస్ ఈస్ వేర్ జాక్ అండ్ రోజ్ మేక్ లవ్. హే బాల్డ్ హెడ్, ఇట్స్ నాట్ బోల్డ్ స్టోరీ, ఇట్స్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ. హే యంగ్ లేడీ, వై ఆర్ యూ సో క్యూరియస్? డూ యూ లైక్ దిస్ లవ్ స్టోరీ? దిస్ ఈస్ నాట్ ఎ లవ్ స్టోరీ. దెన్ వాట్ ఆల్ దిస్? దిస్ ఈస్ ఎ నేచర్స్ రివెంజ్ స్టోరీ. మీరు మంచి ఫ్లోలో ఉన్నారు కదా, మీరే కానిచ్చండి. ఫస్ట్ పెయింటింగ్ లో ఇద్దరు ఎదురు పడగానే ఆకాశం మాట్లాడుకోవద్దు అని ఒక మెరుపుతో సిగ్నల్ ఇచ్చింది. సెకండ్ పెయింటింగ్ లో లవ్ ప్రపోజ్ చేస్తుంటే వద్దు అని సముద్రం ఒక పెద్ద అల రూపంలో సిగ్నల్ ఇచ్చింది. లవ్ మేకింగ్ లో ఉంటే డోంట్ డు ఇట్ అని ఐస్బర్గ్, అదే మంచుకొండ, సిగ్నల్ ఇచ్చింది. దీన్ని బట్టి మా సార్ చెప్పింది ఏంటంటే, గాఢ మగ రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి నేచర్ ఏదో విధంగా వద్దు అని వార్నింగ్ ఇస్తుంది. ఏమవుతుంది పద చూపిస్తా. ఇలాగే షిప్ మునిగిపోద్ది. అందుకే ఇది ఒక నేచర్స్ రివెంజ్ స్టోరీ. యూస్లెస్ పెయింటింగ్స్. మనం గీసిన దాంట్లో ఎంత బేభత్సం జరిగిందా. బ్రేకింగ్ న్యూస్, తన ఫిలాసఫీతో నమ్మించి మోసం చేసిన బాబాని చితక్కొట్టిన భక్తులు. ఇది నాకు సంబంధం లేదు బాబాయ్. హలో అమృత, చెప్పండి. హలో సార్, అమ్మని రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేశాం, మీరు వస్తారా సార్? ఏ హాస్పిటల్? స్ట్రోక్ వచ్చింది, ఆపరేషన్ చేస్తున్నారు. ఏం కాదులేండి, కంగారు పడకండి. డాక్టర్ పెద్దగా టెన్షన్ పడాల్సిందే లేదు, ఓ 4 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది, మీరు మార్నింగ్ వెళ్ళి చూడొచ్చు. అలాగే డాక్టర్. ఎన్నిసార్లు చెప్పాను డాక్టర్ దగ్గరికి వెళ్దామని, విన్నావా? ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడ్డావు. నువ్వు లేకపోతే మేమంతా. అబ్బోయ్ నాన్న, రాత్రి నుంచి మీ మెలో డ్రామా చూడలేకపోతున్నాను. ఏం కాలేదు కదా, డాక్టర్స్ ఉన్నారు చూసుకుంటారు, మీరు కంగారు పడకండి.